చూసినట్టే మనం తల్లలు కొల్లే ఆ మురే ఉంది జంగ రెండు కళ్ళు దారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్ నగర్ టూరిజం ఛానల్ ఇప్పుడైతే మనం ప్రెజెంట్ అనంతపురం జిల్లాలోని తాడపత్రి పట్టణంలో ఉన్నాము అనంతపురం నుంచి మనకి తాడపత్రి వచ్చేసి 56 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ పురాణత కట్టడాల్లో అయితే మనం చూసామంటే మన రెండు కళ్ళు చాలవు అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనము నీటి బుగ్గల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము బుగ్గ రామలింగేశ్వర స్వామి అని కూడా మనకు పిలుస్తారు ఇక్కడ ఎక్కడ జరిగిన బుగ్గ రామలింగేశ్వర స్వామి చెప్తారు ఆయన నీటి బుగ్గలలో పుట్టినాడు కాబట్టి ఆయనకు పూర్తి పేరు వచ్చేసి చాలా మంది పిలిచేది నీటి బుగ్గల రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ప్రెజెంట్ అయితే మనం ఆ గుడిలో ఉన్నాము ఈ గుడి యొక్క పురాతనంత మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ క్రీస్తు శతమైన 1460 సంవత్సరం నుండి 1500 సంవత్సరం 60 మధ్యలో ఈ గుడి యొక్క నిర్మాణం జరిగింది మనకు అందమైన ఈ దేవాలయంలో చూసుకుంటే శిలా సంపదన చాలా ఉంది అలాగే మన ఈ జిల్లాకు శిలా సంపదన అనే పేరు కూడా ఉంది అలాగే త్రేతర యుగంలో మనకు శ్రీరాముడు మనకు ఏదైతే రామాయణంలో ఉన్నాడు చూసారా ఆ శ్రీరాముడు రాముణ్ణి చంపడం వల్ల ఆయనకు పాప విముక్తి అనేది అంటుకుంది ఆ పాప విముక్తి నుంచి తొలగబడడానికి అతను ఏం చేశాడంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క చోట శివలింగాన్ని ప్రతిష్ఠించబడ్డాడు అలాగే ఇక్కడ కూడా మనకు శ్రీరాముడు చేతనే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించబడడం జరిగింది విజయనగర రాజులు అంటే అప్పట్లో ఎంతో మన కళలకు ఎంతో అంత గౌరవం ఇచ్చేవారు వాళ్ళు వారి పరిపాలనలో కట్టిన కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుంటున్నాయి ఇప్పుడున్న ఇంజనీర్స్ అయితే ఎవ్వరంటే అస్సలు కట్టలేరు ఎంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు చదువుకొని వచ్చినా కూడా అట్లాంటి కట్టడాలు ఎవరైతే కట్టలేరు ఆ టెక్స్చర్ అనేది కూడా రాదు ఆ థాట్స్ కూడా అప్పట్లోనే క్రెయిన్స్ ఆ వెహికల్స్ ఏంటి లేని సమయంలోనే వాళ్ళు ఇంత పెద్ద కట్టడాలు కట్టినారంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇట్లాంటి దానిని ఎవరైనా కానీ పాడు మాత్రం చేయకరి పూర్వం అయితే ఇట్లాంటి గుళ్ళు పాడు నాశనం చేసేటవి ఎన్ని ఉన్నాయి ఇప్పుడైతే మనం దేవాలయాన్ని మనం అంతా రక్షించుకోవాలా అలాగే ఈ రాజుల యొక్క పరిపాలన విజయనగర రాజుల యొక్క పరిపాలనలో చూసినైతే ఎన్నో కట్టడాలు ఉన్నాయి కదా ఆ కట్టడాలలో ఒకటి కూడా మన బుగ్గ రామలింగేశ్వర స్వామి కూడా ఘనత వారిది అనమాట అంత అద్భుతంగా కట్టినారు సూపర్ అంటే సూపర్ తో ఉంటుంది ఒకసారి మీరు పక్క మన తాడపత్రి పట్టణంకి వచ్చి లోపల స్వామిని దర్శించుకొని లోపలన్న టెక్స్చర్ మొత్తం అంతా ఎలా ఉందో శిలా సంపదన అంతా చూడండి మనకు రెండు కళ్ళకు సరిపోదు చూసన్న కూడా గుండెల నిండా సంతోషం అంతా నిండిపోతుంది ఈ గుడిని చూసినామంటే మనకు ఆలయం గోడల మీద చూసుకుంటే ప్రతి ఒక్క శిలా పథకం అంతా ఒక శిల్పకారుడు అనే రామాచార్య అనే ఒక వ్యక్తి శిలాలు చెక్కి అని శిలాలు చెప్తున్నారు అట్లాంటి వ్యక్తి మొత్తం 665 మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు ఈ గుడి యొక్క నిర్మాణం చేసినారు ఈ శిలా సంపదన మొత్తం అంతా చూస్తే అతను ఎట్లా కట్టినాడో అర్థమే కాదు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అయితే మనకు తెలుస్తుంది అని ఎన్ని సంవత్సరాలు అయితే ఎక్కడ కానీ మనకు తెలియదు మెన్షన్ చేయలే మొత్తం 650 పీపుల్స్ మొత్తం అంతా కలిసి ఈ యొక్క గుడి యొక్క నిర్మాణం చేసినారు మనం గర్భగుడిలో చూసుకున్నట్టయితే బుగ్గ రామలింగేశ్వర స్వామి కిందట దాదాపు 365 రోజుల పాటు ప్రతిరోజు అంటే ఈ రోజు లేదనుకుంటా స్వామి కింద నీళ్లు ఊరుతూనే ఉంటాయి మనకు వర్షాలు పడకపోయినా ఇవి మామూలుగా నీటి వనరులు అంటే లైక్ బావులు కానీ చెరువులు కానీ అవి ఎండిపోయినా స్వామి కింద నీళ్లు ఊరుతూనే ఉంటుంది ఊట అట్లా ఎప్పుడు చూసినా స్వామి నీటిలోనే ఉంటుంది అందుకే నీటి బుగ్గల రామలింగేశ్వర స్వామి అనే ఆలయం కూడా మనకు ఇక్కడ పేరైతే రావడం జరిగింది మొత్తం అంతా మనం చూసుకున్నట్టయితే లోపల అంతా బ్లాక్ ఉంటుంది అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో ఈ స్టోన్స్ రాయలని మనకైతే తెలియదు అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రధాన ముఖద్వారం అంటే ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా ఆ గేట్ లోంచి మనం లోపలికి రాగానే ఇట్లా రైట్ సైడ్కే కోదండరామ స్వామి ఆలయం కూడా ఉంటుంది అలాగే గర్భగుడి పక్కల రైట్ సైడ్కే అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు ఆలయం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ మా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి గుడిని చూడండి అబ్బా సూపర్ తో ఉంటుంది సండే టైమ్స్ కావచ్చు ఏ టైం అయినా కానీ ఈవినింగ్ టైమ్స్ రానికి ట్రై చేయండి ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ గుడి ఓపెనింగ్ అవుతుంది ఆ టైంలోనే పూజలు కదా అన్ని చేస్తుంటారు ఆ టైంలో అయితే రాండి ఈ టైంలో మార్నింగ్ టైమ్స్ వస్తే గుడి అయితే ఓపెనింగ్ ఉండదు ఒక లైక్ శివరాత్రి ఆ టైంలో అయితే ఓపెనింగ్ ఉండొచ్చు ఓకే
వచ్చినప్పుడు వచ్చేసి లోపల వచ్చేసి గుడి అయితే క్లోజ్ చేసినారు. ఈవినింగ్ టైమ్స్ అనేది ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్లో రాజరాజేశ్వరి దేవాలయం అయితే ఉంది. నెక్స్ట్ చూద్దాం. దీనికంతా ఒక స్టోరీ ఉంటుంది నాకు తెలిసి. అందులో ప్రతి ఒక్క అక్కడ శిల్పానికంతా చూడు, అంతా ఒక స్టోరీని ఇండికేట్ చేస్తుంది కదా. ఇక్కడ కూడా చాలా దళ్ళకు కొన్ని కొన్ని శిల్పాలకు ముక్కులు లేవు. పైన ఎంట్రన్స్ లో చూసినట్టయితే మనం తలలు కూడా లేవు. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మొత్తం గుడి అంతా ఇట్లా శిలాపాదనంతో శిలా సంపదలతో మొత్తం అంతా నిర్మించడం జరిగింది. నిజంగా చూడనీకైతే నిజంగా చెప్తానా, రెండు కళ్ళు చాడలే. ఎక్కడ చూడాలర్థం కానీ మొత్తం గుడి చుట్టూ చూసినా ఇట్లాగానే పైన మనకు అక్కడ చూస్తుంటే గణపతి నాడు. అలాగే మొత్తం ఇంత అక్కడ చూసుకున్నట్టయితే అక్కడక్కడక్కడ దేవుళ్ళు, అక్కడ చూసుకుంటే చిన్న చిన్న శిల్పాలు కూడా ఉన్నాయి. దీనికంతా కలిపి మెయిన్గా నాకు తెలిసిన ఒక స్టోరీ అయితే ఉంటుంది, మనం అయితే కనుక్కోవాలా. నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద గంటను తంగని కూడా కొత్తగా చూసిన వాడైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పటి నెక్స్ట్ నుంచి మేమైతే ఇప్పటి నుంచి కొన్ని మిస్టరీ ప్లేసెస్ తినేకి ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ ఆ ప్లేసెస్ మాకైతే దొరికినాయి, ఇంకా మేము టైం చూసుకొని వెళ్తాం. నెక్స్ట్ వీడియోలో అయితే పక్క మీకు థ్రిల్లింగ్ అంటుంది వీడియో అయితే. ఆ వీడియో చూడాలంటే ఈ వీడియోస్ మీ సెల్లోకి రావాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటను తంగని కొట్టండి. లైక్ యువర్ వాచింగ్ మీ కెమెరామ్యాన్ వంశీతో స్టోరీ టెల్లర్స్ ఐడియాస్. గుడ్ బై.